ప్రైజ్ ద లాడ్ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన మహోన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాక్యము దావేదు ఫిలిస్తీను కంటే బలార్జుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను మొదటి సమయలు గ్రంథము పదిహేడవ అధ్యాయము యాభైవ వచనము సో డేవిడ్ ప్రివైల్డ్ ఓవర్ ద ఫిలిస్తియన్ విత్ ఏ స్లింగ్ అండ్ ఏ స్టోన్ స్ట్రైకింగ్ డౌన్ ద ఫిలిస్తియన్ అండ్ కిల్లింగ్ హిమ్ ఫస్ట్ శామ్యుల్ చాప్టర్ సెవెంటీన్ వర్స్ ఫిఫ్టీ ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందము ప్రభునందు ప్రిమేణ్ సహోదరి సహోదరులారా దేవుడు ప్రతి సమస్య కంటే గొప్పవాడు ఆయన ఎదుట ఎంత పెద్ద సమస్య మనము ఉంచినా సరే అది మనకు పెద్దది అవ్వచ్చేమో భయంకరమైనది కఠినమైనది అవ్వచ్చేమో కానీ దేవునికి అది చాలా చిన్నది ఎంత చిన్నదంటే దేవుని కనుచూపుతోనే దానిని గద్దించి తరిమి వేస్తాడు ఈ రోజున అనేకులు వారు వీరు అనే తేడా లేకుండా అనేకులు వారికి ఉన్న సమస్యను బట్టి బాధపడుతుంటారు ఎందుకంటే వారు ఆ సమస్యలతో పోరాడి పోరాడి అలసిపోయి ఏమి చెయ్యలేము మేము మా వలన కాదు మాకు శక్తి లేదు మాకు ధనం సరిపోదు మాకు బలం సరిపోదని ఓటమిని ఒప్పుకుంటారు కాంప్రమైజ్ అవుతారు అందులో మనం కూడా కొన్నిసార్లు ఉంటాం కదండి మన కుటుంబం విషయంలోనూ మన ఉద్యోగ విషయంలోనూ మనము వెనక్కి తగ్గుతుంటాం ఎందుకంటే మనలో ఆ పోరాడి ఎదుర్కొనే శక్తి లేకనే ఈ రోజున బహుశా నీవు ఇదే విధంగా బాధపడుతున్నావేమో నేను చిన్నవాడినండి నేను నాకున్న ప్రాబ్లమ్స్తో పోరాడలేని నండి నా శత్రువులు నాకున్న ఇబ్బందులు నా ఆర్థిక బాధలు నా ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి పరిస్థితులు నాకంటే బలమైనవి నాకంటే శక్తిగలవని కాంప్రమైజ్ అవుతున్నావేమో ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది అలా కాంప్రమైజ్ అవ్వకు నీవు పోరాడితే గెలవగలవు నీవు ఓటమిని అంగీకరించకు ఎందుకంటే విజయము నీదే అని లేఖన భాగంలో మనం చూస్తే దావీదు ఫిలిస్తుడైన గొలియాతును కొట్టి చంపినట్లుగా మనం గమనించవచ్చు అయితే అందులో ఒక శ్రేష్టమైన మనకు అవసరమైన మాట ఒకటి ఉంది అదేమిటంటే దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై అని అనగా దావీదు ఆ ఫిలిస్తీయుని కంటే అధిక శక్తి కలిగి ఉన్నాడు వాస్తవానికి మనం ఆలోచించగలిగితే దావీదు నిజంగానే ఆ ఫిలిస్తీయుని కంటే బలవంతుడా అంటే మనకు తెలుసు ఏమాత్రం బలవంతుడు కాడు ఫిలిస్తీను చూసి రాజ్యము రాజ్యమే భయపడింది ఇజ్రాయలీలో మంచి గొప్ప వీరులైన వారు సైతము గొలియాతును చూసి వెనక్కి తగ్గారు రాజైన సౌలు కూడా నేనేమి చేయలేను అన్నట్లుగా నిలవబడిపోయాడు అటువంటప్పుడు గొలియాతును ఎదిరించుటకు దావీదొచ్చాడు ఈయన ఏమైనా గొప్పోడా యుద్ధవీరుడా బలశాలిన అంటే జస్ట్ ఒక గొర్రెలు కాచుకునే గొర్రెల కాపరి మాత్రమే అందును అతను బాలుడు అంటే ఈ విషయాలను బట్టి మనం గ్రహించవచ్చు దావీదు ఆ ఫిలిస్తీను కంటే చాలా రెట్లు తక్కువవాడు శరీరంలోనైనా యుద్ధము చేయడంలోనైనా అనుభవములోనైనా ఎలా చూసినా దావీదు గొలియాతును ఓడించలేడు మనం కూడా కొన్నిసార్లు ఇటువంటి విధంగానే చిక్కుబడిపోతాం కదండి ఏ విధంగానూ మనకు ఏ ఏ అండాదండా ఉండదు మన ప్రాబ్లమ్స్తో ఎదుర్కొని గెలిచేంత బలము బలగము ఆస్తిపాస్తులు ఏవీ ఉండవు ఈరోజున చాలామంది వాటితో యుద్ధము చేయకుండానే ఓటమిని ఒప్పుకుంటున్నారు ఎందుకండి అంటే వారి ఎదుట ఉన్న ఆ పరిస్థితి ఈ లోకపరంగా ఒక మనిషి పరంగా తీర్చలేనిది అయితే వారు దేవుని సహాయము కోరుకోరు వారికంటే వారికున్న బాధలు ఉన్నతమైనవి అయినప్పుడు దేవుని వైపు చూస్తే వారు గెలుస్తారు అనే విషయము అపవాది వారికి మరచిపోయేలా చేస్తాడు కానీ దావీదు మర్చిపోలేదు నేను యుద్ధం చేస్తే ఓడిపోవచ్చేమో కానీ నాకు బదులుగా నా దేవుడు యుద్ధం చేస్తాడు ఆయన లోక సృష్టికర్త ఆయన సర్వశక్తి మంతుడు ఆయన యుద్ధం చేస్తే నేను ఖచ్చితంగా గెలుస్తాను అని అనుకొని యుద్ధము ఏహో వాదే అని ముందుకు వెళ్ళాడు ఆశ్చర్యం ఏమిటంటే బలహీనుడైన దావీదు బలాఢ్యుడైన వాడు చేతిలో ఖడ్గము లేకపోయినా తన దగ్గరున్న వడిసెలతోనూ రాతితోనూ అతన్ని కొట్టి చంపాడు ఈరోజు ఈ నీ చేతిలో అధికారం లేకపోవచ్చు నీ చేతిలో బలం లేకపోవచ్చు సాక్ష్యాలు నీకు విరోధంగా ఉండొచ్చు నీ పక్కన ఎవరూ నిలవబడకపోయి ఉండొచ్చు నిజమే నీవు బలహీనమైన వ్యక్తివే అయి ఉండొచ్చు కానీ ఒక్కసారి నీవు యుద్ధము ఏహోవాదే అని చెప్పగలిగితే నేను కాదు నా సమస్యతో దేవుడే పోరాడతాడు నా యేసయ్యే పోరాడి నన్ను రక్షిస్తాడని నీవు నమ్మగలిగితే నీదే విజయం మీ ఎదురుగా ఎంత పెద్ద సమస్య అయినా ఉండనివ్వండి దానిని మీరు గెలిచి తీరుతారు దానిపైన విజయము మీదే అవుతుంది కాబట్టి భయపడకు సహోదరి సహోదరుడా నీవు ఒంటరివి కాదు నీ పక్షాన దేవుడున్నాడు నిన్ను బలపరిచి గెలిపిస్తాడు నిన్ను రక్షించి కాపాడుతాడు నీకు న్యాయమును జరిగిస్తాడు దేవుడి మాటలను దీవించి మన హృదయములో వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన సర్వశక్తి మంతుడా తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలయ స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా మరి రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు సమస్య కంటే మీరు గొప్పవారు అని ఎంత పెద్ద సమస్య అయినా ఎంత కఠినమైనటువంటి పరిస్థితులైనా వాటిని తండ్రి మాకు అనుకూలంగా మార్చగలిగిన దేవుడు అని సమస్యను మా కనుచూపు మేరల్లో లేకుండా గర్దిస్తారని తరిమేస్తారని వాక్యము ద్వారా సూటిగా తేటగా మమ్మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచి బలపరచి ఆదరించిన మీ యొక్క అమూల్యమైన వాక్కును బట్టి మీకు స్తోత్రాలు ఈరోజున ఏ ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో వేదనతో బాధతో కృంగిపోయి నలిగిపోయిన స్థితిలో జీవితం పైన విరక్తి కలిగిన స్థితిలో బిడ్డలు ఉంటుండగా ప్రభు వారిని తండ్రి మీరే మీ యొక్క వాక్కు ద్వారా ఆదరించండి ధైర్యపరచండి బలపరచండి ప్రభు వారి పక్షాన మీరే ఉండి యుద్ధము జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి విజయము ప్రతి ఒక్కరి వర్షము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అదేవిధంగా ఏ వ్యాధితో అయితే ఏ బాధతో అయితే ఏ అనారోగ్య సమస్యతో అయితే ఏ వ్యాధి రుగ్మతలతో బిడ్డలు ఉన్నప్పటికీ ఏసు నామములో వారికి ఉన్న రోగమును గద్దించండి ప్రభా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చండి అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి మీ యొక్క రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి ఆర్థిక సమస్యలు రుణ భారాల నుండి విడుదల దయించండి అప్పు తీర్చుకో తెచ్చుకున్న బిడ్డలు త్వరగా అప్పు తీర్చుటకు సామర్థ్యాన్ని దండి అయ్యా ఎవరికైతే వారు అమౌంట్ ఇవ్వాలో త్వరగా వారు ఇచ్చే మనసును వీరికి కాదు చేయండి అద్భుతాన్ని జరిగించండి తండ్రి అదేవిధంగా నా ప్రభ కుటుంబ సమస్యలు కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య విభేదాలు అత్తకోడల మధ్య విభేదాలు అన్నదమ్ముల మధ్య విభేదాలు ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు సంఘములో ఏమైనా విభేదాలు ఉంటే తీసివేసి ప్రభ అయా మీ యొక్క నామ మహిమార్థమై ప్రభ అందరూ సమాధానంగా ఉండునట్లుగా కృప చూపించండి తండ్రి సంతోషమును కుటుంబాలలో దయచేయండి సంఘములో శాంతి సమాధానమును నెలకొల్పమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి అదేవిధంగా నా నా ఈ అందరైతే బిడ్డలు ఉద్యోగం లేక బాధపడుతున్నారో పని చేసుకునే సామర్థ్యం లేక దిగులు పడుతున్నారో అయా ఉద్యోగం ఉన్నప్పటికీ ఏవేవో ఆటంకాలతో మరి బిడ్డలు ఉంటుండగా ప్రభా మీరే సహాయము దయచేయండి ప్రభా మీ యొక్క జ్ఞానముతో వారిని నింపండి అయ్యా అయా శాంతిని సమాధానాన్ని వారికి దయచేయండి ప్రభా ఆ సమస్యను ఏసు నామముల గద్దించమని వేడుకుంటున్నాం రిటైర్మెంట్ కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా మరి తండ్రి రిటైర్మెంట్ అయిన బిడ్డలను తండ్రి మీరు అయా బలపరచండి ఆర్థికంగాను అన్ని విషయాల్లో తండ్రి ఏ లోటు లేకుండా తండ్రి మీరే తండ్రి బలపరచమని సంపూర్ణ ఆరోగ్యమును వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచండి అయ్యా అదే విధంగా అయా ఏ పని లేక ఉన్నటువంటి బిడ్డలను తండ్రి మీరు బలపరిచి మంచి పనిని వారికి దయచండి సంతానం లేని బిడ్డలు కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి సంతానమును మీరే దయచేయండి ప్రభా యవన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తుండగా సహాయం దయచండి బిడ్డల యొక్క మారు మనసు నిమిత్తము తండ్రి బాప్తిజము నిమిత్తము రక్షణ నిమిత్తం జీవితము ప్రార్థిస్తుండగా తండ్రి సహాయముద ఇచ్చండి ఆయా ప్రతి ఒక్క బిడ్డ మీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితం జీవించినట్లుగా సహాయం దండి అధికారులకు మీరు తోడుగా ఉండండి సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయించండి దేశాన్ని ఎలా పాలించాలో ఎలా నడిపించాలో ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఆయా తగిన జ్ఞానాన్ని వారికి మీరే ప్రసాదించండి ప్రభ దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి వారి యొక్క పరిచర్య నూరంతలుగా ఫలించడానికి సహాయముద ఇచ్చండి సువార్థికులను దీవించండి మిషనరీస్ని దీవించండి సంఘ కాపర్లను దీవించండి ఆయా మీ యొక్క పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరు తోడుగా ఉండడం మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని అయా మీ యొక్క ఆలోచన చేత ముందుకు నడిపించమని మీ ఆత్మాభిషేకం వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని నజరేడని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపును గాక మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తల్లో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరటం మనవి చేసుకుంటున్నాను మీ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచే స్థిరపరచునుగాక